దానం ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ ఆడడంతో గ్రేటర్ ఎన్నికలపై దృష్టి సారించింది టీపీసీసీ. ఇందుకోసం ఇవాళ కీలక సమావేశం నిర్వహిస్తుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో దానంతో పాటు తెలంగాణ పీసీసీ అగ్రనేతలు కలిసి హైదరాబాద్ మహానగర ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ లో నెలకొన్న గందరగోళానికి ప్రస్తుతానికి తెరపడినట్లే కనిపిస్తోంది. దానం నాగేందర్ టీఆర్ఎస్ లోకి వెళ్లడం లేదన్న దానిపై ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది ప్రస్తుత పరిణామాలు గమనిస్తే. దీంతో ఇప్పుడు టీపీసీసీ దృష్టంతా గ్రేటర్ ఎన్నికలపైనే ఫోకస్ చేసింది. ఇప్పటివరకు గ్రేటర్ ఎన్నికలపై గ్రేటర్ అధ్యక్షుడు కాకుండా మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. నిజానికి ఇదంతా చేయాల్సింది దానం నాగేందర్. ఇదే సమయంలో గ్రేటర్ పరిధిని కుదించేందుకు టీపీసీసీ ప్రయత్నం చేస్తోందన్న కారణాలతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు దానం నాగేందర్. ఈ పరిస్థితుల్లోనే గులాబీ పార్టీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన రాకపోవడం వల్లే ఆయన పునరాలోచనలో పడ్డారని పార్టీ వర్గాలంటున్నాయి. దీంతో ఈ ఎపిసోడ్కు ఫుల్ స్టాప్ పడినట్లయింది. దానం వెళ్లడం లేదని నిర్ధారించుకున్న టీపీసీసీ ఇవాళ గోల్కొండ హోటల్లో గ్రేటర్ పార్టీ సమావేశం నిర్వహిస్తోంది. ప్రధానంగా ఇందులో గ్రేటర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ములాఖత్ అవుతున్నాయన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. అలాగే అభ్యర్థుల ఎంపిక, టికెట్ల వ్యవహారం, ఎన్నికల ప్రచారం, అంతర్గత పొత్తులు, టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ఈ సమావేశంలో చర్చించనున్నారు. గ్రేటర్లో దానంపై ఆధారపడిన కాంగ్రెస్ ఇప్పుడు ఆయన పార్టీలోనే ఉంటారని తేలడంతో దూకుడు పెంచే దిశగా అడుగులు వేస్తోంది. మరి కాంగ్రెస్ వ్యూహాలు గ్రేటర్లో ఏ మేరకు సక్సెస్ అవుతాయి అన్నదే ఆసక్తిని రేపుతోంది.